హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తొందరూ ఆక్వా మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటుపై అటు ప్రభుత్వం ఇటు ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా గోదావరి కలుషితమై తమ జీవనాధారం దెబ్బతింటుందని అక్కడి రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. అప్పట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తొందరూ బాధితుల పట్ల మాట్లాడినట్టు చేశారు, కానీ ఆయన మాటలేవి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాత్కాలికంగా కొద్ది రోజులు ఓపిక పట్టి ఫ్యాక్టరీ పనులు మళ్లీ వేగవంతం చేసింది. దీంతో తుందూరు గ్రామస్తులు గత కొన్ని నెలలుగా ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారు నిరాహార దీక్షకు కూడా దిగారు. అక్టోబర్15 తెల్లవారుజామున పోలీసులు వీరి దీక్షను భగ్నం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరాహార దీక్ష చేస్తున్న వారిలో సిపిఎం, ఏఐడబ్ల్యూఏ సభ్యులు కూడా ఉన్నారు. వీరి ఆరోగ్యం గత 3 రోజులుగా క్షీణించడంతో పోలీసులు బలవంతంగా వారి దీక్షను భగ్నం చేశారు. ఆనంద్ గ్రూప్ ఆధ్వర్యంలో 55 ఎకరాల్లో ఆక్వా పార్క్ నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. అయితే ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల నదీ జలాలు కలుషితమవుతాయని, తద్వారా తమ పాడి పంటలకు నష్టం వాటిల్లుతుందని అక్కడి రైతులు వాపోతున్నారు. మరోవైపు ఆక్వా యాజమాన్యం మాత్రం ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి వ్యర్థాలు విడుదల కావని చెబుతోంది. ఈ ఆక్వా ఫ్యాక్టరీ దాదాపు 3000 టన్నులు చేపలను నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెబుతున్నారు. 1.5 ఎకరంలో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, మిగతా స్థలంలో మొక్కలు పెంచి గ్రీనరీకి తోడ్పడతామని చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 120 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది. ఇందులో 40% నిధులు కేంద్రం అందిస్తున్నట్లు సమాచారం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.